స్వభావాలన్నీ ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. అంటే ఒకసారి పాజిటివ్ గా ఉంటుంది, ఎన్నోసార్లు నెగిటివ్ గా అనిపిస్తూ ఉంటుంది. నెగిటివ్ గా ఉండేది కొంచెమే అయినా అదే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. పాజిటివ్ గా ఉండేది ఎక్కువ ఉన్నా అది మనకి కనిపించదు. కాస్త దుఃఖంగా ఉండేటప్పటికీ అయ్యో జీవితం అంతా ఇలాగే అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది మనకి. అది శరీరం ధర్మం. శరీరం ఉన్నంత వరకు నహవై సశరీరస్య సతః ప్రియాప్రియయోః అపహతిరస్తి అని మనకి వేదం చెబుతోంది. అంటే శరీరం ఉన్నంత వరకు ప్రియము అప్రియము, ఇష్టము అనిష్టము, సుఖము దుఃఖము ఇలాంటి వాటిని ఎప్పుడు మనం చూస్తూనే ఉండాల్సి వస్తుంది. అశరీరం వా వసంతం ప్రియాప్రియే న స్పృశత అని చెప్తుంది వేదం. శరీరం అనేది పూర్తిగా లేకుండా అయిపోతే అప్పుడు మనకి అనుకూలము ప్రతికూలము అనేవి ఉండవు. శరీరం లేకుండా పోవడం అనేది ఎప్పుడు వస్తుంది? ఒక శరీరం పోయాక మరో శరీరం వస్తుంది, అది పోతే మరో శరీరం వస్తుంది.